ఆర్టీసీపై ఇవాళ కూడా కోర్టులో విచారణ జరగనుంది. ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీవో జారీ చేయకుండా ఎస్మా ప్రయోగం ఎలా చేస్తారంటూ కోర్టు నిలదీసింది. సమ్మె చట్టవిరుద్ధమని చెప్పే అధికార పరిధి తమకు ఉందో లేదో చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం నిన్న హైకోర్టుకు అందజేసింది. న్యాయస్థానం సూచన మేరకు 47 కోట్లు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కావని హైకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొంది ప్రభుత్వం. ఇక చర్చల ప్రస్తావన ముగిసిందని, చట్ట పరిధిలోనే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ అభిప్రాయ సేకరణ ఇవాళ్లతో ముగియనుంది. రైతులు పెద్ద ఎత్తున వెళ్లి తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోబోతున్నారు. రాజధాని ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఎలాంటి అభివృద్ది కార్యకలాపాలు జరగడం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ది చేసి ఇస్తామన్న గత ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని కమిటీకి రైతులు విన్నవించుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలన్న శివసేన వినతిని గవర్నర్ తిరస్కరించారు. మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ఆహ్వానించారు. దీంతో మహారాజకీయంలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి తామే సీఎం పదవిని చేపడతామని చెప్పుకుంటూ వచ్చిన శివసేన గవర్నర్ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్తో భేటీ కావడం, సోనియాతో ఫోన్లో మాట్లాడడంతో చర్చలు కొలిక్కొచ్చాయనే వాదన వినిపించింది. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. తమకు 2 రోజులు టైం ఇస్తే సర్కార్ ఏర్పాటు చేస్తామని అభ్యర్థించింది. అయితే గవర్నర్ వారి వినతిని తిరస్కరించారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంతో ఎన్సీపీ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎన్సీపీ సర్కార్ ఏర్పడాలన్నా శివసేన మద్దతు తప్పనిసరి. దీంతో శరద్ పవార్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు పవార్. మరోవైపు శివసేన పరిస్థితి అయోమయంగా మారింది. కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతిస్తాయనే ఆశతో కేంద్రంలో మంత్రి పదవిని కూడా వదులుకుంది శివసేన. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతోంది. ఇటు శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణానికి తాము మద్దతిచ్చేది లేదని ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉన్న ఎంఐఎం తెలియజేసింది. అటు బీజేపీ మాత్రం బలమైన ప్రతిపక్షంగా ఉండడానికి రెడీ అయిపోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలాల్సి ఉంది. మొదట అతిపెద్ద పార్టీగా బీజేపీకి అవకాశం ఇచ్చిన గవర్నర్ తర్వాత శివసేనను ఆహ్వానించారు. ఆ పార్టీ కూడా గడువు కోరడంతో ఎన్సీపీకి ఛాన్స్ ఇచ్చారు. గవర్నర్ అనూహ్యమైన నిర్ణయాల వెనుక కేంద్రం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అందరికీ ఆహ్వానం పంపినట్టు పంపి అంతిమంగా రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడతాయనేది శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ అనుమానం. మహారాష్ట్రలో చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్కి ఇప్పుడు అనూహ్యమైన అవకాశం వచ్చింది. మహారాష్ట్ర కింగ్ ఎవరో హస్తం పార్టీ తేల్చనుంది. సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. శివసేనకు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయంపై డిస్కషన్ నడిచింది. కాంగ్రెస్కు ఉన్న లౌకిక పార్టీ అనే ముద్ర పోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు సీఎం జగన్. వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్లు తమ పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని నిలదీశారు ముఖ్యమంత్రి. భాష కాపాడుకోవడం మనందరి బాధ్యత. భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుంది. ఈరోజు ఇద్దరం కలుస్తాం బయట వచ్చి, అందరూ తమిళ్లోనూ ఇంకో దాంట్లో మాట్లాడుకుని ఇంగ్లీషే మాట్లాడుకుంటే మనం ఎవరిని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రిపరేషన్స్ కూడా చేయకుండా ఆగమే మేఘాల పైన నేను మొత్తం ఇంగ్లీష్ పెట్టేస్తా, మీరేమన్నా అయిపోండి అంటే నేను నిర్ణయం చేస్తున్నా మీ కర్మ. ఇదెక్కడి ఇదో నాకైతే అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని చాలా తప్పుపడుతున్నా, కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు?
ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. మాతృభాష అంక ఐసా హై, పరాయి భాష ఆప్కా చష్మా ఐసా హై, ఆంక్ హై తో చష్మా కామ్ కరేగా, ఆంక్ నయే తో ఆప్ రెబాన్ గ్లాస్ డాలే ఫిర్ భీ కోయి ఫాయిదా నహీ హోగా. ఇస్లియే మాతృభాషా కో ప్రోత్సాహన్ కర్నా బహుత్ జరూరీ హై. ये आजकल फैशन हो गया. मैं किसी भाषा का विरोध नहीं करता हूं, जिनको जो भाषा सीखना चाहते हो सीखने दो, मगर ये सरकार का कर्तव्य होता है, प्रदेश सरकारों का, शिक्षा प्रदेश सरकार का अधीन में आता है. बच्चों को अपना मातृभाषा में पढ़ने के लिए कम से कम 10वीं कक्षा तक मीडियम ऑफ इंस्ट्रक्शन, मीडियम ऑफ इंस्ट्रक्शन మాతృభాషా హోనా చాహియే. వో తెలుగు హో, తమిళ హో, కన్నడా హో, మలయాళీ హో, మరాఠీ హో, అస్సామీ హో, పంజాబీ హో, కశ్మీరీ హో, డోగ్రీ హో, భోజ్పురి హో, ఉర్దూ భీ హో, జో భీ హై. మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతా ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు లోకేష్. టీడీపీ హయాంలో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టాలని అనుకుంటే ఆ రోజు జగన్ అడ్డుకున్నారని విమర్శించారు. అప్పుడు ఆంగ్ల విద్య వద్దన్న జగన్ ఇప్పుడు దాన్నే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు లోకేష్. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదేనన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తెలుగు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యం అన్నారు. పోటీ పరీక్షలకు ఇంగ్లీష్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఆయన. గత ప్రభుత్వం రాజధానిపై పెట్టిన ఖర్చుపై విచారణ జరిపించాలంటూ ఏపీ సీఎం జగన్ కోరారు. రాజధానిపై చంద్రబాబు హైప్ క్రియేట్ చేశారని ఆరోపించారు ఆయన. రాజధాని నిపుణుల కమిటీకి ఇచ్చిన సలహాలను కూడా సీఎంతో వివరించారు ఎమ్మెల్సీ. సీనియర్ ఐఏఎస్ అధికారిని నీలం సుహాసిని ఏపీ సీఎస్గా నియమించేందుకు లైన్ క్లియర్ అయింది. ఆమెను రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారిత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సుహాసిని ఏపీ క్యాడర్కు రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఇటీవలే బదిలీ అయ్యారు. ఆ స్థానంలో నీలం సుహాసిని నియమించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విభజన చట్టంలోని అంశాలపై చర్చించారు ఆయన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల విడుదలపై చర్చ జరిగింది. పెండింగ్లో సుమారు 40,000 కోట్ల బిల్లులున్నట్లు తెలిపారు మంత్రి బుగ్గన. ఉన్న అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఏపీ ఉందన్నారు ఆయన. కొత్తగా అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు మంత్రి బుగ్గన. ఇసుక కొరతపై 14న విజయవాడలో చేపట్టనున్న చంద్రబాబు దీక్షకు మద్దతు కొడగడుతోంది టీడీపీ. ఇవాళ జనసేనని పవన్ కళ్యాణ్ను కలిసి మద్దతు కోరనున్నారు. వామపక్షాలు బీజేపీలు
బాబు దీక్షకు సంఘీభావాన్ని తెలిపాయి. ఉపాధి కోల్పోయిన నిర్మాణ సంస్థల బాధితులు దీక్షలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధ్యక్షులు జగన్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మార్చడం వల్ల ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు చంద్రబాబు. దీనికి నిరసనగా విజయవాడలోని ధర్నా చౌక్లో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు టీడీపీ అధినేత. తమకు ఏ వర్గం మీద కోపం లేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని కోసం కమిటీ వేశామని, అన్ని జిల్లాల్లో ఆ కమిటీ పర్యటిస్తుందని తెలిపారు ఆయన. హైకోర్టు ఎక్కడనే నిర్ణయం కూడా కమిటీదే అని బొత్స తెలిపారు. కమిటీ నిర్ణయం మేరకే నిర్మాణం చేపడతామని తెలిపారు బొత్స. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతి ప్రాంతం నిర్మాణాలకు అనువు కానిదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఎలాంటి నష్టం చేయమన్నారు. ఈ నెల 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు పలు పథకాలను ప్రకటించనున్నారు ఏపీ సీఎం. ఉమ్మిడివరం మండలంలోని పసుపులంక వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం జగన్. మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందించనున్నారు. 16,780 మంది మత్స్యకారులకు సుమారు 90 కోట్ల రూపాయల నష్టపరిహారం అందనుంది. వేట నిషేధ సమయంలో 10,000 రూపాయల పరిహారం అందించనుంది జగన్ సర్కార్. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని బయట వ్యక్తులను తీసుకొచ్చి నియోజకవర్గంలో టికెట్ కేటాయించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫండ్ను దుర్వినియోగం చేసిన స్టాలిన్ బాబును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యకర్తల అరుపులు కేకలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా నేతలు హామీ ఇచ్చినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో స్టాలిన్ బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వివాహేతర సంబంధం ఓ చిన్నారిని బలిగా ఉంది. విజయవాడలోని చిన్నారి ద్వారక దారుణ హత్య కలకలం రేపుతోంది. పక్కింట్లో ఉండే ప్రకాష్ 8 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా చంపాడు. పోలీసుల పహారా ఉండడంతో మూటగట్టి ఇంట్లో దాచాడు. ఏమీ ఎరగనట్టు అందరితో కలిసి చిన్నారి కోసం వెతుకుతున్నట్లు నాటకమాడాడు. చివరికి ఆ దుర్మార్గుడి భాగోతాన్ని భార్య బయటపెట్టింది. దీంతో స్థానికులు దుండగుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం ఏపీ బధిర సంఘం విజయవాడలో ధర్నా నిర్వహించింది. జీవో నెంబర్ 74ను మార్పు చేసి 100% బధిరత్వం ఉన్నవారికి 4వ తరగతి ఉద్యోగాలు ఇవ్వాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. 2019-20 సంవత్సరానికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది. అన్ని జిల్లాల హెచ్ఓలలో, డైరెక్టర్, ఏడీ ఆఫీసుల్లో బదిరుల సహాయకులను రెగ్యులర్గా నియమించాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీలో 50% రాయితీ ఇవ్వాలంటోంది ఏపీ బధిర సంఘం. వీళ్ళందరూ బదిరులండి. బదిరులు అంటే మూగ మరియు చెవిటి. ఇంగ్లీష్లో అయితే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అంటారు వీళ్ళని. 3 కేటగిరీ వికలాంగుల కేటగిరీలో 3 కేటగిరీలు ఉన్నాయి. ఓహెచ్, విహెచ్, హెచ్హెచ్. వీళ్ళందరూ హెచ్హెచ్ హియరింగ్ హ్యాండిక్యాప్డేనండి. వీళ్ళు పోయిన సంవత్సరం 2018 సెప్టెంబర్ 10న ఇక్కడ ఇదే ప్లేస్లో 10,000 మంది ఇంతమందితోనే ధర్నా చేశారు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువ మంది వచ్చారు 13 జిల్లాల నుంచి. అక్టోబర్ 14 జిల్లాల వ్యాప్తంగా చేశారు. 2019 అక్టోబర్ 14 జిల్లాల వ్యాప్తంగా చేశారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పి పోయిన సంవత్సరం 2018 సెప్టెంబర్లో చేసినట్టుగా ఆ డిమాండ్సే మళ్ళీ ఇప్పుడు పట్టుకొని వచ్చారండి. అప్పటి డిమాండ్స్ ఇప్పటికి ఏదైనా పరిష్కారం అయితే ఎంతో కొంత సర్దుకొని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం. ఏది ఒక్క డిమాండ్ కూడా మాకు ఇప్పటికొచ్చి పరిష్కారం కాలేదు కాబట్టి మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. వీళ్ళకి ఒక చట్టం ఉందండి 2016 వికలాంగుల చట్టం. అది పార్లమెంట్లో పాస్ అయింది 2017లోనే పాస్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. బిల్ పాస్ అయింది. కొన్ని స్టేట్స్లో అయితే అది ఇంప్లిమెంట్ అయ్యింది. జియోల రూపంలో వచ్చింది, అందరికీ యూజ్ అయ్యింది. ఇప్పుడు మన స్టేట్లో వచ్చి ఇంకా అది పెండింగ్లోనే ఉంది. ఆ డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వికలాంగుల చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ జియోల రూపంలో కార్యరూపం దాలిస్తే వీళ్ళకి అవన్నీ ఇంప్లిమెంట్ అయితే వీళ్ళ హక్కులు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ఆ హక్కులు వాళ్ళకంటూ ఆ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారు. అవి లేకపోతే ఆ చట్టం ఆమోదించింది కాబట్టి వెంటనే. కర్నూలు జిల్లాలో రౌడీ షీటర్ గంగు ఆనంద్ వీరంగం కలకలం రేపుతోంది. బాకీ డబ్బులు అడిగేందుకు వచ్చిన వారిపై కత్తితో దాడి చేయబోయాడు. జమ్మలమడుగు తిరుపతి వాసులు ఈ దాడిలో గాయపడ్డారు. వారికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏం
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు ఆర్టీసీ కార్మికులు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని మంత్రి నివాసం వద్దకు వచ్చిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించారు మంత్రి. సమ్మె పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం కేసీఆర్ కు కార్మికుల పట్ల కమిట్మెంట్ ఉందని, వారిపై ఎప్పుడూ ప్రేమగానే ఉంటారని తెలిపారు. చర్చలపై మరోసారి అధినేత దృష్టికి తీసుకెళ్తానని ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చారు మంత్రి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఢిల్లీలో డివైఎఫ్ఐ ఆందోళన నిర్వహించింది. సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రత దేశానికి చాటి చెప్పేందుకే ఢిల్లీలో ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయవద్దని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని కాపాడాలని కోరారు డివైఎఫ్ఐ నేతలు. వీరి ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. వాషింగ్టన్లోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశంలో గొడవ అలజడి రేపింది. టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతుండగా సేవ్ ఆర్టీసీ అంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. అమరులకు స్థూపం కట్టలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఆర్టీసీ డ్రైవర్ చనిపోయినా సీఎం స్పందించలేదని కొందరు నిలదీశారు. అలాగే ఆరేళ్లైనా స్కూళ్లలో సరైన వసతులు ఇప్పటికీ లేవని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే వీటన్నిటిపైన ముఖ్యమంత్రితో చర్చిస్తామని వినోద్ కుమార్ సర్ది చెప్పి వారిని శాంతింపజేశారు. మిత్రమా, మీరందరు కూర్చోండి, నేను చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మొదటిసారి ఆర్టీసీని రక్షించింది దిగ్విజయ్ సింగ్ గారు. మధ్యప్రదేశ్ లో ఈ దేశంలో మొదటిసారి చేసిందే దిగ్విజయ్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది అర్థం చేసుకోండి మీరు.